नमस्ते वेलकम टास्टा क्यू निर्मी राजेश నామినేషన్ల పర్వం ముగిసింది. ఎన్నికల కోలాహలం మొదలైంది తెలంగాణలో. కాగా రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో మాత్రం రాజకీయం కొంత రసవత్రంగా మారుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఇవాళ బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు నువ్వా నేనా అనే రీతిలో కూడా కొంత ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నియోజకవర్గంలోని 11 డివిజన్లలో కూడా కొంత హోరాహోరీగా పోటీ సాగుతోంది. ఇక చైతన్యపురి, కొత్తపేట, నాగోల్, మన్సూరాబాద్, గడ్డి అన్నారం, చంపాపేట్, లింగోజిగూడ డివిజన్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా సెటిలర్లు ఎక్కువగా ఉన్నటువంటి వనస్థల్లిపురం, బిఎన్ రెడ్డి, అలాగే హస్తినాపురం, హయత్నాల్ డివిజన్లపై కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మరోవైపు సెటిలర్ల ఓట్లు కూడా కొంత గంపగుత్తుగా అస్సం పార్టీ ఖాతాలో వేసుకునేందుకు కూడా కొంత పార్టీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు టీడీపీ పోటీలో లేకపోవడం, సెటిలర్ల ఓట్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారన్న ధీమాలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. మరోవైపు వనస్థల్లిపురం, బిఎన్ రెడ్డి, హస్తినాపురం, గడ్డి అన్నారం, చైతన్యపురి, హయత్నాల్ డివిజన్లలో ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ సెటిలర్లు కూడా ఓట్లే కొంత కీలకంగా కాబోతున్నాయి ఆ నియోజకవర్గంలో. మరోవైపు డిలిమిటేషన్ లో భాగంగా 2009లో ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. అదే ఏడాది కూడా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా కొంత విజయం సాధించారు. మరోవైపు ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసినటువంటి నేపథ్యంలో 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు టీడీపీకి పట్టం కట్టారు. ఇక 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా టీడీపీ పొత్తులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలా నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి 3 ఎన్నికల్లో కూడా ఇక్కడ ప్రజలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకే కొంత పట్టం కట్టినట్టుగా తెలుస్తుంది. మరోవైపు నల్గొండ, ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చినటువంటి అనేక మంది వివిధ వృత్తులు, మరోవైపు వ్యాపారాలు, మరోవైపు ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎల్బీ నగర్ ఆ చుట్టుముట్టు పరిసర ప్రాంతాల్లో స్థిరపడినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఇక గడిచిన 3 ఎన్నికల్లో కూడా వీరి ఓట్లే చాలా కీలకంగా మారాయి ఎల్బీ నగర్ నియోజకవర్గ గెలుపోట్ల మీద అది మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇందులోనూ రెడ్డి సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ కొంత ప్లస్ పాయింట్ అవుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. మరోవైపు 2014లో టీడీపీ తరఫున బీసీ నాయకుడుగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గెలుపొందారు. మరోవైపు 2018 ఎన్నికల్లో ఓటు బ్యాంక్ కలిసి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్ గౌడ్ పైన 2000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈసారి కూడా కొంత ఎల్బీ నగర్ సెగ్మెంట్ పైన అస్సం పార్టీ కూడా కొంత ఆశలు పెట్టుకున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరోవైపు గౌడ సామాజిక వర్గ ఓట్లతో పాటు తమ సిట్టింగ్ సీట్ అని అన్నట్టు కూడా ఈ నియోజకవర్గంపై కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ధీమాగా కనిపిస్తుంది. మరోవైపు అయితే మల్రెడ్డి రామరెడ్డి వర్గం మధు యాష్కి గౌడ్కి ఎంతవరకు సహకరిస్తారని కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది. అది కూడా సహకరిస్తారా లేదని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా జేపీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కొంత మధు యాష్కి సహకరిస్తారని తెలుస్తుంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి లింగోజి కూడా కార్పొరేటర్ కూడా కొంత సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇక మొత్తం అందరి నేతలు సమన్వయంగా పనిచేస్తే మాత్రమే అక్కడ గెలుపుకి ఛాన్సెస్ ఉంటాయి. మరోవైపు గత 2 ఎన్నికల్లో కూడా రామ్మోహన్ కూడా 2 స్థానంలో ఉంటాం. మరోవైపు గణనీయంగా ఓట్లు సాధించడంలో ఆయన సామాజిక ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ కు చేరితే మధ్యాష్కి కొంత అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పాలి. మరోవైపు మళ్ళీ ఆయన కాంగ్రెస్ నుండి ఇటీవల సొంత గుట్టిప్పుడు చేరిపోయారు. దీంతో బీసీ ఓటర్లు, గౌడ సామాజిక ఓటర్లు కూడా ఎటువైపు మగ్గు చూపుతారని కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక బీజేపీ కూడా ఎల్బీ నగర్ పై కొంత తీవ్రమైనటువంటి ఫోకస్ చేసినట్టు స్పష్టంగా చెప్పుకోవచ్చు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని 11 డివిజన్లపై కూడా బీజేపీ కైవసం చేసుకుంది. ఆ సమయంలో వచ్చినటువంటి వరదలు, మరోవైపు వరద సాయం, రిజిస్ట్రేషన్ సమస్యలపై కూడా కొంత విసుగెత్తినటువంటి ప్రజలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇవన్నీ కూడా అన్ని డివిజన్లు కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కొంత కాంగ్రెస్ కూడా షాక్ ఇవ్వబోతున్నారు కూడా బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి కూడా చెప్తున్నారు. సో ఈసారి ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటామన్న ధీమాలో ఇవాళ కమలం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కమలం పార్టీ నేతలు కూడా ఎల్బీ నగర్ లో స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరోవైపు ఖచ్చితంగా ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ కలిసి వచ్చేదా లేదా అన్నది కూడా కొంత ఫలితాల తర్వాత తెలియ అంశంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 2018 ఎన్నికల్లో కూడా 2 ఎన్నికల్లో ఎల్బీ నగర్ లో కారు పల్టీ కొట్టిందని చెప్పుకోవాలి. 2014లో మాత్రం కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి సుధీర్ రెడ్డి బరిలో నిలిచారు. అప్పుడు ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య గెలుపొందారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి రామ్మోహన్ గౌడ్ కూడా 2 స్థానంలో నిలిచారు. సో ఇక సుధీర్ రెడ్డి 3 స్థానంలో దక్కినటువంటి పరిస్థితి కూడా అప్పట్లో అయితే 2018లో టీడీపీ పొత్తుల భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్ళీ సుధీర్ రెడ్డికి అవకాశం వచ్చింది. ఇక బీఆర్ఎస్ పార్టీ అప్పుడు కూడా రామ్మోహన్ గౌడ్కి 2 టికెట్ కేటాయించింది. అయినప్పుడు కూడా కారు చితకలు పడినటువంటి పరిస్థితి ఎల్బీ నగర్లో. సో ఇక ఈ ఎన్నికల్లో సుధీర్ రెడ్డికి కేవలం 2000 పైచిలకు ఓట్ల స్వల్ప ఓట్ల ఆధిక్యంతో గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ తర్వాత సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే చేరారు, అక్కడే ఆయన కొనసాగుతున్నారు. మరోవైపు ఇవాళ అక్కడ ప్రస్తుతం 2023లో జరిగే ఈ ఎన్నికల్లో మొదటిసారి బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి అక్కడ ఎల్బీ నగర్ ప్రజలు మరి సుధీర్ రెడ్డికి ఆశీర్వదిస్తారా, లేకుంటే మధుయాష్కి వైపు ఉంటారా, లేకుంటే ఇక దండెం రామరెడ్డి ఏదైతే బీజేపీ పార్టీ ఆయన వైపు ఉంటాడు. మరోవైపు అక్కడ సెటిలర్ ఓట్లకి కీలకం కాబోతున్నాయి. కాబట్టి మరి సెటిలర్లు ఎవరి వైపు ఉంటే ఆ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుపుకోవటంలో ఇవాళ ఎల్బీ నగర్ లో గెలిచే అవకాశం స్పష్టంగా ఉన్నాయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్.